Hi friends, welcome back to our channel. Nandi inta preeti patramainado manaki telisindi. Bhuloka swargamaina kailasamlo oka rahasya guha undi. Daniki oka ichchadari nandi kapalaga undani meeku telusa? Avunu mari. Aa mahanandi gurinchi oka sanghatana meeku vivarinchabothunna. Ekkada skip cheyakunda poorthiga chudandi. Antakanna mundu ఆ మహాదేవుని భక్తులైతే కామెంట్లో హరహర మహాదేవని కామెంట్ చేయండి. అది కాఠ్మండులోని పశుపతి దేవాలయం. ఆ దేవాలయంలో ఒక పూజారి ఇంట్లో జన్మించాడు విజయ్ పేరుగల ఒక అబ్బాయి. తాను చిన్నతనం నుండి ఆ పశుపతి నాథుని కథలు వింటూ పెరిగాడు. ఆ కారణంగానే అతను కైలాస పర్వతానికి వెళ్లాలని చిన్నతనంలోనే నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్లుగానే అతనికి 20 ఏళ్లు రాగానే కైలాసానికి వెళతానని తన తాతకు చెప్పాడు. అయితే ఆ తాత చెప్పాడు, అక్కడికి వెళితే వెళ్ళావు గాని అక్కడ ఒక రహస్య గృహ ఉంటుంది. అందులో ఎన్నో నగలు, వజ్రాలు, వైడూర్యాలు ఉంటాయి. ఆ నిధిని ఒక మహానంది రక్షణగా, కాపలాగా కాస్తూ ఉంటుంది. అందుకు నువ్వు ఆ దరిదాపుల్లోకి వెళ్ళవద్దు అంటూ హెచ్చరిస్తాడు. అలాగే తాతయ్య అంటూ విజయ్ కైలాస పర్వతానికి బయలుదేరి వెళ్తాడు. అప్పుడే కైలాసానికి ముందుగా ఒక గుహ వస్తోంది. అప్పుడు తాత చెప్పిన గుహ అని ఆలోచించుకుంటూ తాత అటువైపు వెళ్ళవద్దన్నా అతను మనసు ఆగక విజయ్ అడుగులు అటువైపుగా వెళ్ళిపోతాయి. అయితే అక్కడకు చాలామంది వెళతారు, కానీ ఎవరికీ అక్కడున్న రహస్య గది తెలియదు. కానీ విజయ్ మాత్రం ఆ గుహను అనువనువు పరిశీలిస్తూ లోపలికి వెళ్ళాడు. అలా లోపలికి వెళుతూ ఉండగా లోపల నుండి ఏదో ఒక కాంతి కనిపిస్తూ ఉంది. ఆ కాంతి వైపుకు వెళ్లి చూడగా అక్కడ ఒక పెద్ద నిధి కనిపించింది. ఎన్నో వజ్రాలు, వైడూర్యాలతో నిండిన నిధి వద్దకు విజయ్ నడుచుకుంటూ వెళుతుండగా ఒక పెద్ద నంది రంక వేస్తూ పరుగుల విజయ్ దగ్గరికి వస్తుంది. అది చూసిన విజయ్ గుండె ఆగినంత పనై అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఇక తాను కళ్ళు తెరిచేసరికి ఆ గుహ బయట క్షేమంగా ఉన్నాడు. ఇదంతా కళా నిజమా అనుకుంటూ విజయ్ ఇక ఆ గుహ నుండి దూరంగా వెళ్ళిపోయి ఆ కేదార్నాథ్లోని మహాదేవుని ఆశీర్వాదం పొంది తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చి అక్కడ జరిగిన భయంకరణ సంఘటనను తన తాతకు తెలియజేశాడు. ఆ విధంగా విజయ్ ఆ ఇచ్చాదరి మహానంది దర్శనాన్ని పొంది ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. మరలా ఎన్నోసార్లు కేదార్నాథ్ వెళ్లేవాడు, ఆ గుహని దర్శించేవాడు. కానీ గుహ లోపలికి మాత్రం వెళ్లే ప్రయత్నము ఎప్పుడూ చేయలేదు. వేరెవరిని చేయనివ్వకుండా వారికి బోధన చేసేవాడు. సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా, మరి ఈ ఇచ్చాదరి మహానంది గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.